గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నందు లేదా? ఎందుకు లేదు నందు? ఈ వీడియో ఏంటో నందుకు తెలియదు కాబట్టి. ఏంటి వీడియో? ప్రాంక్. బీభత్సమైన ప్రాంకులు చేసింది నందు నా మీద. మేకప్ ప్రాంక్ చేసింది, స్కిన్ పీల్ ప్రాంక్ చేసింది, అన్నిటికంటే ఎక్స్ట్రీమ్ వచ్చేసి ఫాట్ ప్రాంక్. ఇన్ని ప్రాంకులు చేసింది, మనం కూడా ఎన్నో కొన్ని చేయాలి కదా. ఇవాళ ప్రాంక్ వచ్చేసి కార్ వాష్ ప్రాంక్ గైస్. కార్ వాష్కి తీసుకెళ్దాం అనుకుంటాను నందుని. సో నందుకు తెలీదు కార్ వాష్ ఇవాళ వెళ్తున్నాము అవన్నీ, అసలు నందుకు తెలియదు అనమాట. జస్ట్ నార్మల్ ఇవాళ వాళ్ళ మమ్మీ బర్త్డే, సో ఈవినింగ్ డిన్నర్కి వెళ్తున్నాం గైస్. ఆ వ్లాగ్ చేద్దాం ఇవాళ అని అనుకుంటుంది నందు. సో మధ్యలో నేను ఏదో నార్మల్గా జస్ట్ ఏదో క్యాజువల్గా నా కార్ నీట్గా లేదు వాష్కి వెళ్ళాలి అని చెప్పి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. కార్ వాష్ ప్రాంక్ అంటే మీరు వీడియో మొత్తం చూడండి. సో కార్ వాష్కి వెళ్తాం. కార్ వాష్లో నేను ఏం చేస్తా, ప్రాంక్ ఏ ప్రాంక్ చేస్తున్నా, ఎలా చేస్తున్నా వీడియో మొత్తం చూడండి, ఎంజాయ్ చేయండి. ఫన్ ఉంటుంది, కొద్దిగా ఉంటుంది ఫన్. ఏమో మరి ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు తెలీదు, బట్ ఫన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది గైస్ ఈ వీడియోలో. సో నందు లోపల రెడీ అవుతుంది, నేను ఇక్కడ బయట ఉన్నా. సో యా, స్టే ట్యూన్ గైస్, వీడియో చూడండి, ఎంజాయ్ చేయండి. అవదా అరానిది ఇవాళ ఎంత పూస్తారా లిప్స్టిక్? అవదా ఇవాళ పొద్దున్న నుంచి రెడీ అవుతూనే ఉన్నావు కదా నువ్వు. అంటే ఇంకా మరి కార్ లోకి వచ్చాము, వ్లాగ్ స్టార్ట్ చేయాలి. ఎంతసేపు రా రెడీ అయ్యేది? నేను రెడీ అయ్యి 2 గంటలు అయింది, ఇంట్లో అట్లనే కూర్చొని ఉన్నా. ఏం రెడీ అవుతారు రా ఆయన, గంటలు బోర్ కొట్టదా? పూసి తీసి మళ్ళీ పూసి మళ్ళీ తీసి, ఏంది ఇది? ఏంది ఎండ? అసలు నేను కనిపిస్తున్నానా? ఏందిరా, నన్ను లవ్ చేస్తున్నావు అసలు నువ్వు? గుడ్ థింగ్. నాకు ఎండ కొడుతుంది, నేను కనిపించట్లేదు వీడియోలో. అసలు నన్ను లవ్ చేస్తున్నట్లేదు లేదు కూడా అర్థం కావట్లేదు. అంతే గైస్, లవ్ మ్యారేజ్ అంటేనే ఇది ఇట్లానే ఉంటది. ఎవరు చేసుకోకండి గైస్, చేసుకోవద్దు. కార్ ఆపను, దిగేసి రన్నింగ్ బస్ దిగినట్టు దిగేసి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఇవాళ మా మమ్మీ బర్త్డే అన్నమాట. సో ఇది మా మమ్మీ బర్త్డే వ్లాగ్. దిస్ ఇస్ ఎ షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్. సో మేము మధ్యాహ్నం ఏం తినలే గైస్. చెప్పు ఎందుకు లేట్ అయింది, ఏంటి కథ, టైం ఎందుకు అయిపోయింది, బయటికి ఎందుకు పరిగెత్తాల్సి వచ్చింది చెప్పు. యాక్చువల్లీ ఐ వాస్ గ్రచింగ్ రాజి అండ్ గైస్ నిజంగా నేను టైం చూసా గైస్, పడుకున్నా టైం చూసుకున్నాను, సరే వచ్చిందో లేతలే అని చెప్పి వచ్చింది, లేపింది, హాల్లోకి వచ్చాను, కూర్చున్నా, మాట్లాడా, ఎవరు మా అత్తయ్య వాళ్ళతో ఒక అరగంట సొల్లేసి మాట్లాడా నేను కూర్చొని, అప్పటికి రెడీ అవుతుంది. ఆగా తెలియాలి కదా, తెలియాలి బరాబర్. రోజులు మారినాయి, మనుషులు మారినారు, అన్ని మారతాయి. తర్వాత నేను స్నానంకి వెళ్ళా, రెడీ అవుతానే ఉంది, నేను రెడీ అయ్యా, రెడీ అవుతానే ఉంది, హాల్లో వచ్చి కూర్చున్నా, మళ్ళీ రెడీ అయిపోయి మళ్ళీ రెడీ అవుతానే ఉంది గైస్. ఎంతసేపు రా రెడీ అవడానికి? అరే ఒక్క మిల్క్ షేక్ ఇప్పిరా, చాలా రోజులైంది. ఓకే గైస్, మేము జిమ్ స్టార్ట్ చేసాం కదా, దాని వల్ల మేము ఏమి షుగర్స్ కానీ అవేం తినట్లే కొంచెం చేంజ్ వచ్చానా, నాకే నా బొంద నాకే. నేను చేంజ్ వచ్చాను కదా గైస్, స్కిన్ గ్లో అవుతుంది, తెల్లగా అయిపోయాను నేనైతే. ఇంట్లో ఉండి బాగా తిని కూర్చుంటాడు గైస్, ఆబ్వియస్లీ తెల్లగా అవుతాడు కదా. ఎలా ఇచ్చాను, అదే హైఫై ఇచ్చుకోండి, హైఫై ఇచ్చుకోండి. ఎవరు ఎవరు నన్ను అన్నావు అంటే అక్కడ అందరూ అట్టయ్యారు, జాగ్రత్త. నేను నాకెవరు లేరా? నేనున్నాగా. ఇలాంటి చెత్త చెత్త మాటలని చెప్పి నన్ను పడేశాడు గైస్. మీరు కూడా అమ్మాయిలు, మీరు కూడా ఇలాంటి చెత్త చెత్త మాటలని పడిపోకండి, కింద పడిపోతారు, పడిపోవాల్సిందే. వి కేమ్ టు డ్రైవ్ త్రూ. ఒక్క నిమిషం వాళ్ళు రాలే ఇంకా.
bang. Hello, Calipia. Hey, do you have any like frappes? Frappe? నువ్వు చెప్పేది వాళ్ళకి ఎలాగో అర్థం కాదు, వెనకాల జనాలు ఉన్నారా, నువ్వు నాకు నడుగురా, నేను చెప్తా. మొహమాట తిప్పిందంటే అలిగిందనే లెక్క. ఏమైందిరా, ఫ్లూయెంట్ గా మాట్లాడవు ఇంగ్లీషు, వాడేమో వాడికి ఏం అర్థం కాదు. మరి ఆస్ట్రేలియా వచ్చి ఇంగ్లీష్ నేర్చుకోవాలి కదరా నువ్వు, ఏమనంటే చాలు హట్ అయిపోతావు. ఇంగ్లీష్ రావడం సరిపోతుంది అన్న, ఫామ్ చేయాలి, సెంటెన్స్ ఫామ్ చేయడం, తెలుగు నుంచి ఇంగ్లీష్ ఇంగ్లీష్ కి ట్రాన్స్లేట్ చేయడం. ఇంగ్లీష్ టీచరా? టీచర్ అవ్వాల్సిన అవసరం లేదు, మనంతలు మనం నేర్చుకోవచ్చు ఇంగ్లీష్. నాకు కూడా స్టార్టింగ్ లో ఇట్లానే ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేశా. మరి ఏం చేసావు? డ్యూలింగో అనే యాప్ లో నేర్చుకున్నా ఇవన్నీ నేను. డ్యూలింగో అనేది ఫ్రీ లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్, అది ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ లో చాలా ఫేమస్ యాప్. ఈ యాప్ ద్వారా నువ్వు తెలుగు నుంచి ఇంగ్లీష్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. కొరియన్ నేర్చుకోవచ్చు, స్పానిష్ నేర్చుకోవచ్చు. అంటే నేను ఇప్పుడు కొరియన్ సిరీస్ సబ్ టైటిల్స్ లేకుండా చూసేయొచ్చా? ఆ చూసేయొచ్చు, కానీ ఫస్ట్ నేర్చుకో. అండ్ ఆల్సో బెస్ట్ పార్ట్ వచ్చేసి ఈ యాప్ ఫ్రీ. ఈ యాప్ యూజ్ చేయడం కూడా చాలా ఈజీ, గేమ్స్ ప్లే చేస్తున్నట్టు నువ్వు ఫీల్ అవుతా ఉంటావు. ఇది డ్యూలింగో యాప్ అంటే ఇది డౌన్లోడ్ చేసుకుని యాప్ ఓపెన్ చేసిన తర్వాత గెట్ స్టార్టెడ్ కొట్టేసి, సో ఫస్ట్ ఈ ఫేమస్ ఉంటాయి అన్నమాట. తర్వాత మోర్ అని కొడితే కిందకి వెళ్తే అన్ని కనిపిస్తాయి. సో ఫర్ తెలుగు స్పీకర్స్ ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా, అది క్లిక్ చేయి. ఫాస్ట్ డౌన్లోడ్ చేసుకుని నేను కూడా తొందరగా ఇంగ్లీష్ నేర్చుకుని ఈసారి నేను ఆర్డర్ చేస్తా. ఓకే ఓకే. నాకు మోటివేషన్ ఎలా వస్తుంది అంటే ఈ యాప్ వాడేటప్పుడు, ఈ యాప్ లో మనము ఎక్సర్సైజెస్ సాల్వ్ చేసే కొద్దీ మనం స్ట్రీక్స్ మెయింటైన్ చేయొచ్చు. అండ్ ఆల్సో లీడర్ బోర్డ్ అనేది ఉంటది అనమాట. సో నువ్వు ఎన్ని ఎక్సర్సైజెస్ సాల్వ్ చేస్తే లీడర్ బోర్డ్ కి అంత ఫాస్ట్ గా రీచ్ అవుతావు. ఏజీ హై లో పెడతా, పౌడర్ అంతా ఎగిరిపోద్దా ఈ ఫేస్ మీద పౌడర్. నువ్వు గోల్ నువ్వు ఆ గోర్ తీసారా ఫస్ట్ మోహన్ దగ్గర గోర్ గోర్లు. ఒక నిమిషం ఆ తిరి నుంచి ఒకటే గ్యాస్ కింద నుంచి కాదు పైనుంచి కొత్త పర్ఫ్యూమ్ రా, ఇవాళే కొట్టుకున్నా, ఆ స్మెల్ చూడు బాగుంది. ఇంత మంచి ఫ్లర్ట్ సీన్ చేసినందుకు నీకు ఒక ఒక కిస్ ఇస్తా. కిస్ కి ఆ ఎందుకు? స్మెల్ చూడమని ఫోర్ హెడ్ మీద కిస్. రీల్స్ లో చూసావా? ఈ మధ్య ఫేమస్ అయింది కదా రీల్స్, అవి చూసి ట్రై చేసావా? ఏంటి ప్రేమ చూపిస్తే అక్కడ చూసావు ఇక్కడ చూసావు ఫేక్ చేస్తావు, ప్రేమ చూపిపోతే హే నన్ను ప్రేమ చేయట్లే నన్ను వదిలేసావు. నేను రీల్స్ లో చూస్తే ఏంటి, ఫేస్బుక్ లో చూస్తే ఏంటి, ఇంకెక్కడో సైట్స్ లో చూస్తే ఏంటి, నీకెందుకు నీకెందుకురా నా ఎక్కడ చూస్తే? ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తా చిట్టు. నేనేమన్నాను రా, ఏమన్నా అప్పచ్చి అవ్వా స్కిప్ కొట్టేశారు రా ఇరవై మంది అప్పుడే. ఈ వీడియో స్టాప్ చేసి కింద చిన్న సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది రెడ్ కలర్ లో, అది నొక్కండి. అండ్ దాని పక్కన గంట ఉంటది, గంట అది కూడా నొక్కండి. ఎక్కడికెళ్తున్నాం? ఫస్ట్ కార్ వాష్ కి వెళ్దాం, గలీజ్ ఉంది కార్ ప్లీజ్. ఏందిరా వ్లాగ్ చేస్తుంటే కార్ వాష్ అంటూ ఇప్పుడు గుర్తొచ్చిన చింటూ నీకు? ఏంది చింటూ నువ్వైతే వ్లాగ్ ఎందుకు ఆపేవరా? కార్ వాష్ అన్నావు కదా. నేను డ్రైవింగ్ చేయాలా, ఫోన్ పట్టుకోవాలా? రా అమ్మ చూడు ఎట్లా చూస్తున్నా నన్ను, ఇట్ట ఇట్ట అమ్మ చూస్తే ఓకే. నువ్వెందుకు అంతసేపు చూసావు? డబుల్ ది డబుల్ ది కార్ వాష్ ఏంది పుణ్యానిక డబుల్ ది డబుల్ అక్కడ చూడు ఎంత ఉందో కనబడట్లే. $21 డబుల్ ది. సో గైస్ ఇవాళ కొంచెం మంచి రెడీ అయ్యాను, మమ్మీ బర్త్డే కాబట్టి. సో గైస్ మీకు కార్ వాష్ చూపిస్తాం ఇవాళ అకౌంట్ లో. అసలు వినిపిస్తుందా మనం వెళ్తా? నేను కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. చింటూ ఎప్పుడు మాన్యువల్ గైస్ దిస్ ఇస్ ద కార్ వాష్. చూసారు కదా లోపల మొత్తం వాటర్ అంతా పడిపోతూ ఉంటాయి అన్నమాట.
ముందు చేసుకోడు గాయస్, ఇప్పుడు వచ్చి కార్ వాష్ చేసుకెళ్ళాలి, అది వెళ్ళాలి ఇది వెళ్ళాలి అని చెప్పి కొత్త అన్ని. మొన్న పిక్నిక్ డేకి వెళ్ళాం గాయస్, మొత్తం ఆఫ్ రోడింగ్ అంతా డస్ట్ అంతా కార్ మీద పడి. ఇప్పుడు ఎవరు చూస్తుంది కార్ బయట నుంచి అది చెప్పు ఫస్ట్. మన కార్ నీట్ గా పెట్టుకోవాలి నాన్న. చూసారా, జూమ్ చేయి, అంతా వచ్చి మా కార్ మీద పడుతుంది అది కొన్ని పైన. అరే పెద్ద సౌండ్ వస్తుందరా, పెద్ద సౌండ్. ఏం రాదు, మరి ఏంటో అంత ఫోర్స్ తో కొడుతుంది వాటర్. ఫోర్స్ సారీ. అసలు కార్ వాష్ వాడిని బ్లాగ్ లో పెడతాడా, కామన్ సెన్స్ కాకపోతే. నార్మల్ ఇవాళ అంతే ఏం చేస్తామో చూపిస్తామన్నావు కదరా. బాగుంటది, కెమెరా ఆఫ్ చేయి ప్లీజ్. అరే పెద్ద సౌండ్ వస్తా, ఎవడో మాట్లాడుతున్నాడు ఏంట్రా. రోబోరా, అదేదో కొడుతుంది స్ప్రే లాగా. నేనేదో చూపి ఊరికే అదంతా చూపిరా. అయ్యా అయ్యా అయ్యా, క్లోజ్ చేయండి. సో గైస్ ఫస్ట్ సోప్ కొట్టారు చూసారా, ఏం కనబడట్లే బయట సోప్. అక్కడ చూడు, అక్కడ చూడు, మొత్తం పడ్డారా నీళ్ళు. నాన్న బై మిస్టేక్ చేయబడ్డది నాన్న, సారీ నాన్న, బై మిస్టేక్ పడింది సారీ. నేను భయపడుతూ ఇట్లా అన్నా కిందికి వెళ్ళిపోయింది. నిజంగా అది ఎందుకు క్లిక్ చేసాడు కూడా అర్థం కావట్లేదు, క్లిక్ అయిపోయి. వాసన సోప్ వాసన. అమ్మో నేను స్నానం చేయలే గాయస్, అమ్మయ్య నా స్నానం అయిపోయింది. నేను కావాలని ఎందుకు చేస్తారా, ఆ సైడ్ ఓపెన్ ఉంది, అటు నుంచి వస్తాయి నీళ్లు. అదే మొత్తం కారంత మెంటల్ కూడా ఎందుకు నొక్క చెయ్యి ఎందుకు పెట్టారా. అది సోయ్ మిస్టేక్ పెట్టాను, కావాలని దింపుతాడారా, కార్ లోపల పాడవదారా. మరి క్లిక్ చేసుకునేప్పుడు నీకు ఇట్లా చెయ్యి నొక్కినప్పుడు అక్కడ లాక్ పెట్టుకోవాలని తెలీదా. కామన్ సెన్స్ ఉందా చింటూ, నైట్ డిన్నర్ ఉంది, ఆ హెయిర్ చూడేసి ఎట్లుందో చూడండి గైస్, ఇట్లనే చేస్తారు అప్పుడప్పుడు. సార్ నీకు నిజం కొంచెమైనా ఉందా చింటూ. కావాలని చేస్తున్నావా, చంపాలని చెప్తున్నావా. నువ్వేదో చేస్తున్నావు నాకు అర్థమైంది, కావాలని పిల్లలు తింటున్నావు. ఏం కనబడసావట్లే అయిపోయి. అరే బై మిస్టేక్ అయిందిరా, నువ్వు వ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నావు ఆఫ్ చేస్తుంటే. ర్యాంక్ ఇది, ర్యాంక్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఏంటి చింటూ ఇంత మేకప్ వేసుకున్నావు తెలుసు కదా చింటూ, నైట్ డిన్నర్ ఉందని చెప్పి హెయిర్ ఇప్పుడు ఎట్లా వాష్ చేసుకోవాలి నేను.
ఏంటి చింటి ప్రాంక్ స్మెల్ వస్తుంది మొత్తం బట్టలన్నీ. కార్ అంతా క్లీన్ చేసుకుంటా ఇప్పుడు మొత్తం లోపల అంతా సోప్ పడింది. తుడిచేసే తుడిచేసే. కాబట్టి చేరుకుంటా చాలా చిరాగ్గా బీపీ రైజ్ అయిపోయింది నాకు. జోక్ అన్నా కదా. హాయ్ బాయ్ నందు. సారీ నందు, నువ్వు చేసినప్పుడు లేదా నా కార్ లో వాసన రెండు రోజులు పోలేరా స్ప్రే కొట్టడం వల్ల? నువ్వు తుడిసే పోతుంది వాటర్. కారెక్కు రా వెళ్ళాలి, పార్కింగ్ కూడా కాదురా ఇది. కారెక్కు చింటూ ప్లీజ్ కెమెరా ఆఫ్ చేసి. చింటూ ప్లీజ్. ఏమైందిరా జోక్ అంటుంటే మళ్ళీ కెమెరా ఆఫ్ చేస్తావేంద్రా ఊరికే? జోక్ అన్నా కదా ప్రాంక్ అన్నా కదా. మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ స్నానం చేయాలి నేను. సారీ. నవ్వుస్తున్న చింటూ కాదు తుడిచేవా, గలీజ్ గా ఉంది కారు లోపల. వెళ్ళి వేసుకోవచ్చు కదా ఇప్పుడు మేకప్ ఏమైంది. మేకప్ పోతేనే అంత ఫీల్ అవుతున్నావారా నువ్వు? గబ్బు వాసన మూడు రోజులు పోలే గైస్ నా కారు గబ్బు. గలీజ్ వాసన త్రీ డేస్ పోలే నా కార్ లో. ఎయినా కొడుకుని ఎయ్యాన్ని. మళ్ళీ తీసుకెళ్తా ఇంత కాదు, మళ్ళీ తీసుకెళ్తా. అర్జెంట్ ఆయట వస్తుందిరా. చూపు చెప్తున్నా కదా నీకు రియల్ లైఫ్ లో ప్రాంక్ ఏంటో రియల్ ఏంటో నీకు అర్థం కాదు. ప్లీజ్ ప్లీజ్ అలా చేయకరా, ప్లీజ్ రా. సారీ సారీ ఊరికే జోక్ 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 చెప్తాగా. జోక్ నీకు నీ ఫ్యూచర్ లో ప్రాంక్ ప్రాంక్ ఏది రియల్ ఏది అని నీకు డైలమాలోకి వెళ్ళిపోతా అలా చేస్తా నేను. అమ్మో ప్లీజ్ సారీ. క్యూట్ క్యూట్ ప్రాంక్స్ నాన్న ఇవన్నీ. క్యూట్ ప్రాంక్ కాదు చింటూ. క్యూట్ నువ్వు క్యూట్ గా ఉన్నావు నేను ప్రాంక్ చేసా అంటే రెండు కలిపితే క్యూట్ ప్రాంకే కదా. వేసేసాడు. వాళ్ళ మమ్మీ బర్త్డే ఇవాళ. మమ్మీ బర్త్డే. ఏం టాయిలెట్ వస్తుందా? ఇల్లు అర్జెంట్ టాయిలెట్ వస్తుందా? ప్లీజ్ రా పదరా పైకి. వెళ్ళను రా నేను రాను. నువ్వు నన్ను టార్చర్ పెట్టావు నేను టార్చర్ పెడతాను. ప్లీజ్ నువ్వు నన్ను టార్చర్ పెట్టినప్పుడు నేను కూడా నిన్ను టార్చర్ పెడతాను. నన్ను మొత్తం మేకప్ అంతా పాడు చేశాడు, నా హెయిర్ పాడు చేశాడు. అది అట్లీస్ట్ నన్ను మేకప్ వేసుకోదు నన్ను ఇక్కడికే కదా కార్ వాష్ కే కదా అని చెప్పండి. నేను మేకప్ అన్ని డౌట్లు వస్తాయని నేను నోట్ తెరవాలి. నాకు అంత బుర్ర లేచిండు, నన్ను మట్టి బుర్ర. నీ బుర్ర ఎంత పెద్దదో నాకు తెలుసు, అందులో గుజ్జు ఎంత ఉందో విషయం నాకు తెలుసు. కానీ నేను ఎలా హ్యాండిల్ చేయాలో ప్రతి ఒక్కరు నాకు తెలుసు. టాయిలెట్ వస్తుంది పదరా ప్లీజ్. అక్కడ ఒకటి చెట్లలో పొదల్లో చూపు పట్టుకొని పోసుకోరా ప్లీజ్ నాన్న. ఇప్పుడు నువ్వు బాత్రూమ్ లో నీ మీద వాటర్ పోసుకుంటావా లేదా? పోసుకోను. బకెట్ పట్టుకొని షర్ట్ తడిసే బాగోదు బయటకి వెళ్ళాలిగా. నాకు సంబంధం లేదు, నువ్వు నా మీద వాటర్ పోసినప్పుడు నేను కూడా నీ మీద వాటర్ పోస్తా. ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటే నేను కీస్ ఇస్తా. సరే పోయి బాత్రూమ్ లో షవర్ ఆన్ చేసుకుని బట్టలతో అలానే నుంచుంటావా? సరే నుంచుంటా. సరే గైస్ ఇది మీకు చూపిస్తా గైస్ పదండి. గైస్ అర్జెంట్ అంట వాష్రూమ్ అంట. మరి ఇక్కడే ఉంది మరి జరగవా? గైస్ నా హెయిర్ చూసారు ఎలా అయిందో. దీనికి డైసన్ ఎయిర్ ర్యాప్ కొనిపిమ్మంటున్నాను, అది ఏం తప్ప తప్ప తప్పు. నా దగ్గర పాత వర్జన్ ఉంది, కొత్త వర్జన్ లేదు. తప్ప తప్పు కాదు నా అన్యాయం అది. అంటే హెయిర్ పాడు చేసినందుకైనా లవ్ చేస్తున్నాడు కాబట్టి కొనియాలి కదా. ఈ బాత్రూమ్ లో వీడియో లేదురా, వెనకాల టవల్ ఏంద్రా? బాత్రూమ్ లో టవల్స్ నాప్కిన్స్.
ముక్కులే ఉందో చూస్తాను ఒకసారి, ముక్కు పైకెత్తు. చిచ్చి క్లీన్ చేసుకోలేదా? మేము మధ్యలో వచ్చాం, కంగారు పడకండి. మీరు కూడా తెలుగు టు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, వెళ్ళి డ్యూలింగో యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఇంగ్లీష్ నేర్చుకోండి. సార్ గారిని ఆ టవల్ అలా ఆడేస్తే చీప్ చింటూ అలా పోరాకెళ్ళు. సో సార్ గారు నేను బట్టలు మార్చుకోమన్నా, బికాస్ అది ఇందాక చేసుకున్నారు కదా, మేము యాక్చువల్ డిన్నర్ వెళ్తున్నాం మమ్మీ బర్త్డే వల్ల, సో అది తడిసిపోద్ది అని చెప్పి బతికాడని నన్ను, లేకపోతే అదే వేయించదని. సర్లే పోనీలే బాబు, చిన్నపిల్లోళ్ళే ఏదో. సరే ప్లీజ్ రా. ఇప్పమ్మా సరోజ ఏమిప్పా అది ఇప్పుడా లైక్ షవర్ది పడతాయి నీళ్ళు లే. చే 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 చే. నెక్స్ట్ ప్రాంక్ ఏడకపోతే చూడు మళ్ళీ నువ్వు. అప్పుడు చూసుకుందాం అంజే, వెళ్ళు కిందకి వెళ్ళు. వెళ్ళరా ఏంటి అబ్బాయి పొబ్బు అని వెళ్ళా. మొత్తం పరువు కింద తడిపోవాలి బట్టలన్నీ. వెళ్ళు వెళ్ళు చుట్టూ వెళ్ళకపోతే చూసావా, నన్ను ప్రాంక్ చేస్తే నీ స్థితి ఇదే, ఇదే నీ పరిస్థితి, నీ స్థితి. నీ గోడు సెదిరింది, నీ గుండె పగిలింది, ఓ సిట్టి పావురమా ఎవడు చేయమన్నాడు, ప్రాంక్ ఎవరు చేయమన్నారు, ప్రాంక్ ఎవరు చేయమన్నారు. లాస్ట్ పంచ్ మందైతే ఏం లాస్ట్ పంచర్ అనేది చిండు మేకప్ అయిపోయి లాస్ట్ పంచ్. వామన్న జుట్టు అంతా ఎక్కడ పోయిందిరా? ఓకే గ్రాఫిక్స్ లో జుట్టు పెట్టు. లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కేయరప్ప.